తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. బెంగాల్ టైగర్ తర్వాత సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజా రవితేజ రాజాది గ్రేట్ సినిమాతో మంచి కెంబ్యాక్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు టచ్ చేసి చూడు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ సినిమాతో ఎంతవరకు ఆకట్టుకున్నాడో తెలుసుకుందాం పదండి. పూర్తిగా పోలీస్ స్టోరీ అయిన టచ్ చేసి చూడు సినిమాలో మెయిన్ థీమ్ అంటూ సపరేట్ కథ ఏమీ లేదు. పోలీస్ లైఫ్లో జరిగిన పరిణామాలే సినిమా కథగా తెరకెక్కించాడు దర్శకుడు విక్రమ్ సిరికొండ. సినిమా కథ మొదలవ్వడం పవర్ఫుల్ విలన్ వార్నింగ్తో మొదలవ్వగా తర్వాత హీరో ఫ్యామిలీ ఇంట్రొడక్షన్, తర్వాత కొన్ని ఫ్యామిలీ సీన్స్, తర్వాత అసలు కథ మొదలవుతుంది. కానీ అప్పటికే ఇంటర్వెల్ అవ్వగా సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరిగేలా మంచి ట్విస్ట్తో తెరకెక్కించిన దర్శకుడు మొదటి అర్ధభాగాన్ని చివరిలో బాగానే ముగించి రెండో అర్ధభాగంపై మంచి ఆసక్తిని రేకెత్తించినప్పటికీ చాలా వరకు బోర్ సీన్స్ తో నెట్టుకువచ్చాడు. సెకండ్ హాఫ్ పై పెరిగిన ఆసక్తిని సెకండ్ హాఫ్ లో మొదలయ్యే సీన్స్ కొంతవరకు నిలబెట్టాయని చెప్పవచ్చు. కానీ ఆ నరేషన్ కొంతవరకు ఎక్కినట్లే ఎక్కి ఎక్కకుండానే సినిమా క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. రవితేజ నుండి రాజాది గ్రేట్ లాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి సినిమా కొంతవరకు నిరాశపరచవచ్చు. సినిమాలో కంటెంట్ అటు టోటల్ సీరియస్ గాను లేక ఇటు కామెడీగాను లేకుండా ఉంది. ఇక రవితేజ లుక్ కూడా రాజాది గ్రేట్ లుక్ కి కంటిన్యూగా ఉండటం కొంతవరకు మైనస్ అయింది. హీరోయిన్స్ రాశి కన్నా ఫస్ట్ హాఫ్ లో మెప్పించగా సెకండ్ హాఫ్ లో సీరత్ కపూర్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుందని చెప్పవచ్చు. సంగీతం సోసోగా ఉన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు అనిపించుకుంది. రవితేజ తన పాత్ర వరకు ఎంటర్టైన్మెంట్ ని పక్కకు పెడితే మిగిలిన యాక్షన్ సీన్స్, మిగిలిన అన్ని సీన్స్ లోనూ ఆకట్టుకుని సినిమా మొత్తాన్ని తన భుజాన మోశాడు. కానీ సినిమాకు అసలు సిసలు చిక్కు కథ రూపంలో వచ్చింది. దాన్ని తెరకెక్కించిన విధానం, అది మలిచిన స్క్రీన్ ప్లే సినిమా ఎలివేట్ అవ్వలేకపోయింది. మొదటి అర్ధభాగం సోసోగా ముగించి సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ గా తీశారని సింపుల్ గా చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా రవితేజ హార్డ్ కోర్ మాస్ ఫ్యాన్స్ కి, యాక్షన్ సీన్స్ ఇష్టపడే వారికి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది. రాజాది గ్రేట్ సినిమా మాదిరిగా రవితేజ నుంచి ఎంటర్టైన్ మూవీస్ ఇష్టపడే వారికి సినిమా సగం సంతృప్తిని మాత్రమే మిగులుస్తుంది. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.